Namaste. Ladies and gentlemen, scholars, friends, one and all, Uchishta Parata. Today, as a part of classical dance and its phenomena, fifth part, I wouldn't want to recap, but let me talk briefly about what exactly was spoken in my previous episodes, talking about the Saptarishis and four rishis, and then talking about Daksha Prajapati, then talking about we were talking about Narada, we were talking about Manmadha, we were talking about Sat Swarupa, then we were talking about Sati Devi, Sandhya Devi, then Parvati Devi, and Shiva as an individual's existence, and why they are called Prakriti and Purusha, and what is that importance, which were detailedly taken up in my previous video. Now, in this video, let's talk about the Prakriti aspect. Itivala mano nenu naoka nalugu bhagallo nevaithe matladeno నలుగురు కుమారుల గురించి మాట్లాడాను, సప్తఋషుల గురించి మాట్లాడాను, అలాగే నారదుడు గురించి మాట్లాడాను, అలాగే దక్ష ప్రజాపతి గురించి మాట్లాడాను, అలాగే సతీదేవి గురించి మాట్లాడాను, అలాగే సతీదేవి, సంధ్యాదేవి, సంధ్యావందనం, సాయం సంధ్య, మధ్యాహ్న సంధ్య, ప్రాత సంధ్య రావడం, ఇవి ఇలాగా మాట్లాడుతూ పార్వతీదేవి యొక్క సంకర్మణం, వీళ్ళందరి గురించి మాట్లాడుతూ నేను మామూలుగా అప్పుడు ఈ అక్కడితోటి ఆ భాగం ఆపేసి ప్రకృతి పురుషుడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అని చెప్పి ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. ఆ భాగంలోని ప్రకృతి ఎందుకు ఎలా తీసుకోవాలి, ప్రకృతి యొక్క ధర్మం, అక్కడ ధర్మం అర్థం కామం మోక్షం గురించి కూడా మాట్లాడాను. ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ ధర్మ అర్థ కామ మోక్ష రెస్పెక్టివ్లీ యాజ్ టు వై దేవర్ దేవర్ సో వెరీ బౌండ్ ఫర్ దాట్ అండ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ వై వీ టేక్ శివ యాజ్ అన్ ఎంబాడిమెంట్ and why we take Parvati Devi as embodiment for the goddess respectively. Nenu Brahmasri Shanmukha Samaveda Sharma garidi pravachanam vintunnanu nenu. ఇది శారదాంబాదేవి, శృంగేరి శారదాంబాదేవి గారి గురించి మాట్లాడుతూ కొన్ని సందర్భాలు తీసుకొచ్చారు. ఇది ఈ సందర్భంలో మాట్లాడాలి అనిపించింది నాకు. ఎందుకు అంటే ఇవాళ చూస్తే కనుక మనకి ప్రప్రథమంగాను నాట్యం తీసుకోండి, నటనం తీసుకోండి, ఏది తీసుకోండి, అన్నిటికీ మనకి కావాల్సింది వాక్శుద్ధి, బుద్ధి, అలాగే ప్రతిభ కూడా కావాలి, ధారణ శక్తి కూడా కావాలి, అలాగే ప్రజ్ఞ శక్తి కూడా కావాలి, అలాగే స్ఫూరణ శక్తి కూడా కావాలి. ఇవన్నీ చూస్తే కనుక మనకి ఇవన్నీ ఒక అమ్మవారి షత్ స్వరూపం అన్నమాట. కూలంకుషంగా మనం చూస్తే ఇది అమ్మవారి యొక్క పూర్తి స్వరూపం, అది కడమనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే శంకర్ భగవత్పాదవులు గారికి నమస్కరిస్తూ అతను ఒక
రచించే రచనలు కానీ ఏవైతే మనం చూస్తే కనుక అతను మూడు రకాలుగా విభజించాడు. ఒకటి జ్ఞానం, ఇంకోటి ఐశ్వర్యం, ఇంకోటి పటుత్వం. ఇక్కడ జ్ఞానం గురించి ఎందుకు మొట్టమొదట మనం శంకరాచార్యులు వారు మాట్లాడారు అనేది అర్థం చేసుకుంటే కనుక మనకు ఆ జ్ఞానం ఉంటేనే కదా మాట్లాడగలము, అది మనం అర్థం చేసుకోవాల్సిందే. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ప్రకృతి నుంచి వచ్చింది. ప్రకృతి స్వరూపం ఎవరు? శారదాంబాదేవి. శారదాంబాదేవి ఎవరు? అమ్మవారి తత్వం. అమ్మవారి తత్వం ఎవరు? పార్వతీ తత్వం. ఇలాగ మనం తీసుకుంటే కనుక ఈ ప్రకృతి ఎంత కీలకమైన పాత్ర వహిస్తుందో ఒక మనిషి జీవితంలోని మనకి తెలుసుకోవాలి. ఇది నాట్యం అవనీయండి, నటనం అవనీయండి, వేదాలు చదివేవాళ్ళు అవనీయండి, పురాణాలు చేసేవాళ్ళు అవనీయండి, ఎవరు అవనీయండి, అందరికీ ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కడికి దినచర్యలో చూస్తే కనుక ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడే ఏంటనే చేయగలడు. అలాగే వాక్ అంటే మాట్లాడటం, వాక్శుద్ధి ఇవ్వడం. వాక్శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సరస్వతీదేవి నుంచి వస్తుంది. సరస్వతీదేవి మళ్ళీ ముగ్గురు స్వరూపంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని మాట్లాడతాం మనం. అంటే సరస్వతీదేవి యొక్క ప్రాధాన్యత అంటుందన్నమాట అక్కడ మనం తెలుసుకోవాల్సిందే. అది ఒక నాట్యం చేసేవాళ్ళు కానీ, నటనం చేసేవాళ్ళు కానీ వాళ్ళిచ్చే మెసేజ్ ఏదైతే ఉంటుందో మనకి, అది లోకం యొక్క ఉద్ధారణ కోసం అవుతుంది తప్ప అది చెడు చేయడం కావదు కదా అక్కడ. అది మనం అర్థం చేసుకోవాల్సిందే. అందుకు ఇక్కడ మళ్ళీ మూడు రకాలుగా విభజించారు, కర్మ, ఉపాసన, జ్ఞానం. శంకర భగవత్పాదవుల వారు కర్మ అంటే ధర్మం, నీ ధర్మం నువ్వు సరిగ్గా నిర్వర్తించు, కరెక్ట్ దాన్ని సౌమ్యమైన మార్గంలో పెట్టు, ఒకరికి సన్మార్గంలో వెళ్ళేటట్టు చూపించాలి మనం, అదొకటి. రెండోది ఉపాసన, భక్తి తత్వం గురించి మాట్లాడారు ఇక్కడ శంకర భగవత్పాదవుల వారు, అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అలాగే జ్ఞానం విచారణ శక్తి ఇస్తుంది మనకి. జ్ఞానం ఉంటే ఏంటి మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, ఈ సందర్భంలో ఇది మాట్లాడాలి, ఆ సందర్భంలో ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తే ఒకళ్ళు బాగుపడతారు, అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాకు, బోధ, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ. వాక్ అంటే ఇక్కడ ఏం లేదు, మీరేం చెప్పదలుచుకున్నారు అది కరెక్ట్గా చెప్తున్నారా, ఉన్నది ఉన్నట్లు చెప్తూ ఒకరికి అర్థమయ్యేటట్లు చెప్పడం, అది వాక్యం. అలాగే బోధ అంటే బుద్ధి, బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం, విచక్షణ. ఈ బుద్ధి, దీన్నే మనం చిత్తం కూడా అంటాం. అది నేను నా పాత వీడియోలో చెప్పాను దాని గురించి, చిత్తం గురించి.
అర్థం చేసుకునే కెపాసిటీ అది. ధారణ అంటే అది వినడం వరకు అయిపోదు కదా. ఇప్పుడు నాట్యం చేసేవాళ్ళు కానీ నటనం చేసేవాళ్ళు కానీ నేను చూస్తున్నాను, అంటే అది చూడడం వరకు అక్కడ మర్చిపోవడం వరకు కాదు కదా. అక్కడ మనకు ఒక మెసేజ్ ఉన్నది, సోషల్ మెసేజ్ ఏదో, దాన్ని ఏంటంటారు మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక సోషల్ మెసేజ్ ఉన్నది అక్కడ. అది నా మీద నాకు రిజిస్టర్ అయిపోవాలి నా బుర్రలో. అది అక్కడ అది నేను అర్థం చేసుకోవాల్సింది, అది అర్థం చేసుకునే కెపాసిటీ. ఇప్పుడు కూలంకుషంగా వెళ్దాం, ఇంకా డీటెయిల్డ్గా వెళ్దాం. ఇంత చెప్పారు మీరు, బాగానే ఉన్నది ఇదంతా చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పారు అన్నారు, ఇది చెప్పారు అన్నారు, ఓ అంతా బాగానే ఉన్నదండి. అసలు ప్రకృతి తత్వంలోని ఏంటి ఉంటుంది, అసలు ప్రకృతి అమ్మతత్వం అమ్మవారు తత్వం ఏంటి? ఒక పక్క మీరు మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అంటున్నారు, బాగానే ఉన్నది. వీళ్ళందరికీ అసలు ఏంటి ఉంటాయి క్వాలిటీస్, అది అర్థం చేసుకోండి. ఒకటి తల్లి యొక్క గుణం, దాన్నే మనం మదర్ నేచర్ అంటాం. మ్యాటర్, మ్యాటర్ అంటే ఒక ఏదైనా చెప్పాలనుకుంటున్నాం మనం, ఒక సబ్జెక్టివ్గా అవ్వచ్చు ఆబ్జెక్టివ్గా అయినా అవ్వచ్చు, అది చెప్పాలనుకుంటే దాన్ని సబ్జెక్టివ్ మ్యాటర్ అంటాం, ఆబ్జెక్టివ్ మ్యాటర్ అంటాం. ఒక తల్లికి ఒక గుణం ఉంటుంది, ఆమె ఒక కొడుకు కానీ కూతురు కానీ చెడ్డ మార్గంలో నెడితే గట్టిగా తిట్టి, ఏం రా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్, అది మంచి గుణం తల్లిది. అలాగే అవసరం వస్తే ప్రేమ అభిమానం చూపిస్తుంది, అదే తల్లితత్వం, అదే ప్రకృతి తత్వం. మనం తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు మనం కూలంకుషం డీటెయిల్డ్గా ఇంకా చూస్తే కనుక ఇది చెప్పాలి అంటే ఒక ఈ సృష్టి పూర్తిగా ఏదైతే ఉంటుందో కూలంకుషంగా అది నిర్ధారిస్తుంది ప్రకృతి తత్వం. అలాగే మనకి దాంట్లోనే ప్రకృతి తత్వాల్లోని 26 తత్వాలు ఉంటాయి. మొదటిది నేచర్, దాన్నే ప్రకృతి అంటాం. రెండోది మహత్వం, దాన్నే గ్రేటర్ ప్రిన్సిపల్ అంటాం. బుద్ధి అంటే డిస్క్రిమినేటింగ్ రీజనింగ్ అండ్ కాజేటివ్ ఇంటెలిజెన్స్, అంటే ఇక్కడ రీజనింగ్ అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏంటి దీనికి, దీంట్లో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి. అలాగే బుద్ధి, విచక్షణ జ్ఞానం, చేయడంలో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి. అహంకారం, కూడా ఉంటుంది తల్లిలో,
ఒక ప్రకృతి తత్వంలో మానసం ఫిజికల్ మైండ్ ఆఫ్ ద ఫిజికల్ మైండ్ ఆర్ ద బ్రెయిన్ అంటే బుర్ర ఇందులోనే రెండు ఇవన్నీ విభజించడం ఇవన్నీ నేను తర్వాత చెప్తాను పంచేంద్రియాలు దీన్నే మనం సెన్స్ ఆర్గన్స్ అంటాం చెవులు కళ్ళు ముక్కు మూతి అంటే చెవులు ఉన్నాయి ఏంటి వినాలి మంచి వినాలా చెడు వినాలా చూసేటప్పుడు ఏంటి చూడాలి మంచి చూడాలా చెడు చూడాలా నోరు ఇక్కడ ఇక్కడి నుంచి వాక్ వస్తుంది ఎలాంటి మాటలు మాట్లాడాలి ముక్కు ఎలాంటి వాసనలు చూడాలి మంచి వాసనలు చూడాలా చెడు వాసనలు చూడాలా ఇవన్నీ వస్తాయి పంచకర్మేంద్రియాలు మనలో ఉన్న అవయవాలు ఇవన్నీ కాళ్ళు చేతులు ఇవన్నీ వస్తాయి పంచతన్మాత్రలు అవేంటి సటిల్ ఎలిమెంట్స్ అంటాం దాన్ని దీని మీద నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను తర్వాత పంచమహాభూతాలు భూమి నీరు వాయు అగ్ని మళ్ళీ స్పేస్ ఈథర్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 24 తత్వాలతో కూడిందే ప్రకృతి తత్వం ఈ ప్రకృతి తత్వం చూస్తే కనుక ఒక స్త్రీలోనే ఉంటుంది ఒకడు అనొచ్చు పురుషతత్వంలో కూడా ఉంటుంది కదా అని చెప్పి కానీ పురుషతత్వం కొంతవరకే ఉంటుంది ఒక తల్లికి ఉండే ఓపిక సహనం ఎవరికీ ఉండదు అది మనం తెలుసుకోవాల్సింది అందుకే సనాతన ధర్మంలో చూస్తే కనుక ఒక తల్లికి ఆ స్థానమే వేరు ఆవిడికి ఉత్తీర్ణమైన స్థానం ఇస్తారు ఒక స్త్రీ కూడాను ఒక ఫెమినైన్ నేచర్ కూడాను అందుకే మాతృత్వం కింద దండం పెట్టుకుంటారు ఇది ప్రకృతి తత్వం అంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకా డీటెయిల్డ్గా నేను ఈ ప్రకృతి తత్వం గురించి వచ్చే వీడియోలో చెప్తాను యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ Sharada Devi is a culmination of Mother Goddess, which has basically six elements. Vak, Bodha, Pratibha, Dharana, Pragya, Sthurana. Vak here means the expression of knowledge. Bodha here means to understand. Pratibha means how well you are trying to express or explain or do that with ease. Dharana means over here to remember. Pragya means having that innate and apt intelligence to tell it in a very cryptic terms. That is the reason why Adi Shankaracharya says, Vak Buddhi
జ్ఞానదాత్రి. దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ లైన్ బై ఆదిశంకరాచార్య. అండ్ ద వెరీ పాయింట్ ఆదిశంకరాచార్య హ్యాడ్ డివైడెడ్ అగైన్ దిస్ ఇన్ టు త్రీ పార్ట్స్, జ్ఞాన ఐశ్వర్య పటుత్వ. When you have jnana in your hand of presenting certain things, that's when you can really show your knowledge or put forth your knowledge. Now, one may ask, why we are talking about Mahakali, Mahasaraswati, Mahalakshmi, when all three of them belong to the same clan of mother goddess, that is Parvati Devi. We need to understand over here, Mahakali is for the Srishti Laya Jati Gati, Mahasaraswati over here gives you that knowledge and bliss, Mahalakshmi gives you that wealth. This again, he has divided into three parts. That is karma, upasana and jnana. Karma here again depends on the dharma. What kind of dharma that you are following? What kind of religious practices? Is it in a right path that you are following that dharma? Likewise, upasana. What is that bhakti tattva that you are following, which one needs to understand? Jnana. Jnana over here gives you that kind of vicharana. When I say vicharana, that kind of thought process. Okay, this is how we need to follow. This is how we need to follow. This is how we need to follow. Now, let's get much further. Prakriti operates on two levels. One is mother nature and other is matter. Mother nature here means it engulfs, basing on dharma, ardha, kama, moksha factors. If you are respecting, if you are following dharma, ardha, kama, moksha, that means you are going on a right path. In case if you are not going, it will reflect back. As it is happening today in corona, with corona, if you really see, we really, what we did was, we just failed to follow dharma, ardha, kama, moksha part, and today nature has responded. She has done nothing wrong. Matter. What is that subjective and objective matter that is being expressed, which is needed to be understood? Now, Prakriti represents the materiality and the dynamism of the whole creation. Why he said materiality and dynamism? See, in Prakriti we have all kinds of manifestations happening as Brahma created. Are we violating that? Are we trying to reinstill that? Are we trying to follow the path? Is what needed to be understood. Dynamism. As the years or centuries pass by, things will change. So we need to accommodate ourselves. That's where the dynamism happens. That is what is called dynamism of whole creation. At the same time, Prakriti evolves in principle of cosmic intelligence. Cosmic intelligence. Understand this. This cosmic intelligence, in the sense, if you really see, and the cosmic ego, cosmic mind,
అండ్ ప్రకృతి క్యారీస్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ విత్ పురుష అగైన్. Without Purusha, Prakriti cannot happen. However, I will explain this in detail in my next video as to why it is that. So, the very practical aspect is that in Prakriti, which is being represented by the feminine nature or Stri, or mother goddess or Parvati Devi, we need to understand the practical importance of the feminine nature. Just because you are born as female does not mean you have done your part, but they need to understand the very basic principles of cosmic intelligence as well. When I say cosmic intelligence, here is the greatness of the Brahma. He created feminine character in such a way that all the planets evolve in the mother goddess. One may argue that Purusha also has both the nature of male and female. However, they are limited to an extent, not to a large extent. Because they can't, what you call masculine cannot give birth to a baby or whatever, a baby, right? Only feminine can give birth to a baby. She has that privilege. We need to understand that. That is what he says. Prakriti carries on the process of creation with Purusha. Unless and until Purusha conceives with Prakriti, that's when the baby is born. That is what is creation. That is what is what you call maintaining that balance, eco-balance. Then again, we need to talk about Rajoguna, Tamoguna, Sattvagunas over here. This Prakriti has all of three of them, all the three of them. But you need to prioritize which one you want to take. That's where the feminine nature has that discrimination. That's why if you really see females, when they get matured, that means that is what you call menses, right? What happens is, all of these, what I am talking about, this cosmic intelligence, cosmic ego, cosmic mind, process of creation, creation thoughts, etc., 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 all of these start happening. And that's the reason why, if you compare, at the age of 25, they have that practical intelligence and they have that practical ability to manage anything and everything. They can manage the deepest level of sorrows. That's the reason why mother has that strength to bear that. That is the reason why female is respected in Sanatana Dharma. She has been given that highest level of, respect. That's the reason why they do namaskars. This is the beauty of Sanatana Dharma, or this is the beauty of Vedas and Upanishads, whatever you say. And Prakriti has 24 ground realities, or we can say it as tattvas, which emerge or evolve out of nature. The first thing is Prakriti, that is the nature, whatever that you are seeing today. It could be anything, water, hills,
ట్రీ హిల్ టాప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దో వన్ మే ఆర్గ్యూ నేచర్ డస్ నాట్ మీన్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ద ఇంటర్నల్ బ్యూటీ దట్ వీ నీడ్ టు టేక్ ఇట్ ఇన్ దిస్ సినారియో. ఎక్స్టర్నల్ బ్యూటీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ బట్ టు ఎన్ ఎక్స్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ టు బి అండర్స్టాండ్. మహత్ great principle. Sorry about that. What really is that great principle that here we are talking about? We have to have principles. A feminine nature has certain principles laid down. That's the greatness actually. They need to understand what are those principles in life that you are following. One may argue and one may say that whatever that you are telling, it is pertaining to Purusha also. Yes, if you follow, you know, you will reach the highest level of human consciousness if you are following this. Buddhi, discriminating reasoning and causative intelligence. When I say discriminating reasoning over here, you need to have a proper reason for whatever that you are doing. Let's say, like, you know, I see a girl and I try to harm her. Is that right? No, it is not right. Why am I harming her at first place? That's where the intelligence comes into picture. We need to understand this. That's where the feminine nature or the female will have the difference. This is the difference between female and male. Male at times goes off bound. Female always stays consistent. Today, as the centuries and years are passing by, it's becoming more worst. That's okay. But they need to understand this. Understand this very term of discriminating reasoning and causative intelligence. What is the cause? Why am I doing this? Discriminating reasoning and causative intelligence is very much important for both Prakriti and Purusha aspect, for both masculine and feminine. Ahankara, ego or ego principle. Yes, it will be there. It's a birthright. It has to be there. Ego does not mean you keep it what you call at a highest level. Keep it at a very lower level. Try to think. Manas, physical mind or brain. What is that you are storing in your mind? If you see a mother, mother will not store any garbage. When I say garbage, which is not really important, she will leave out unimportant things. She will just keep the important things in her mind that is useful for his or her kid or the nature or whatever it is. Likewise, Purusha also needs to understand this. These are a few of the things which are very important. Panchakarmendriyas, the organs and actions. Let's say I have hands and legs, does not mean I do all insane acts, right? Let me try doing something good to the society. And this is the beauty of the what you call female character. Female character knows how to use them. I don't know, in this 21st century, if people are trying to understand this into the in-depth of it. Panchendriyas, sense organs.
వాట్ ఈస్ దట్ యు ఆర్ సెన్సింగ్? పంచతన్మాత్రస్, సటిల్ ఎలిమెంట్స్, పంచమహాభూతాస్, ఎర్త్, వాటర్, ఫైర్ అండ్ ఈథర్. ఇఫ్ యు రియల్లీ సీ ఇన్ దిస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రకృతి యాజ్ వెల్ యాజ్ పురుష. బట్ ప్రకృతి హ్యాస్ అ వెరీ స్పెషల్ నేచర్. షీ కెన్ ఓన్లీ గివ్ బర్త్ టు చైల్డ్, నాట్ ద పురుష. బట్ టు గివ్ బర్త్ టు ఎ చైల్డ్, కన్సీవ్మెంట్ హ్యాస్ టు హ్యాపన్. దట్స్ వెన్ ద పురుష కమ్స్ ఇన్ టు పిక్చర్. పురుషస్ అగైన్, పురుషస్ కర్మ, ఉపాసన అండ్ జ్ఞాన కమ్స్ ఇన్ టు పిక్చర్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్. నౌ హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, ద వెరీ ప్రకృతి నేచర్, ఆర్ వి రియల్లీ ఫాలోయింగ్ దిస్? Today, if I really look at the scenario, this corona or whatever that has happened, why it has happened? It's a $100 billion question which one needs to understand. Ivalla meer enta baane maatladaru, idantha maatladaru, idantha chepparu. Ee corona vachindi, nenu adugutunnanu జనాలకి, కరోనా వచ్చింది కదా, అసలు ఎందుకు వచ్చింది? మనం ఇవన్నీ ఏవైతే ప్రకృతి, మహత్, బుద్ధి, అహంకారం, మనసు, పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రాలు, సారీ పడతారు, పంచమహాభూతాల గురించి మాట్లాడే బాగానే ఉన్నదండి మీరు, బాగానే మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు చెప్పాను. ఇవి మనం ఎందుకు పాటించలేకపోయాం? ఇవాళ కరోనా వచ్చింది అంటే మనం ఇవన్నీ పాటించలేకపోయాం. ప్రప్రథమంగా ముఖ్యంగా చెప్పాలి అంటే ధర్మం, భక్తి, విచారణ శక్తి నశించిపోయింది అందరికీ. ఇఫ్ వి రియల్లీ సీ, ధర్మ, భక్తి అండ్ విచారణ aspects we have missed upon, and that is the reason why today we are seeing that dark situation of corona. We need to understand this. At the same time, let's not mistake about process of creation with Purusha. That does not mean you play with prakriti just like that. You play to an extent, that's okay, but limit yourself, understand your limitations. Today gang rapes, etc., etc., all of these are happening because nobody is trying to understand the process of creation with Purusha. What are his or her limitations? Don't get enticed to the external beauty just like that. External beauty is something which you can see and enjoy to an extent, that's it. Understand the internal beauty. Ivala process of creation with Purusha ante ikkada purushudu prakriti kalustene జీవితంలో సహగమనం అవుతుంది, ఆ చక్రం, కాలచక్రం నడుస్తుంది. అలాగని చెప్పి అదే విధంగా దాన్ని యథాలాపంగా చేస్తే అది వ్యత్యాసం అవుతుంది. ఇవాళ గ్యాంగ్ రేపులు ఇవన్నీ అవుతున్నాయి అంటే ఊరికినే అవటం లేదు. మనం ఈ పదాన్ని తప్పు కింద తీసుకుంటున్నాం మనం. అందుకే అంతర్బహిష సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు లలిత సహస్రనామంలో. మనలో ఉన్న, లోపల ఉన్న అందం చూడండి, బయట ఉన్న అందం కాదు.
ఇది ఎప్పుడు అర్థం, ఎప్పుడు తెలుస్తుంది? మనకి ఎప్పుడైతే ప్రకృతి ఒక లక్షణాలు తెలుస్తాయో అప్పుడే తెలుస్తుంది. పురుషుడు ఒక లక్షణాలు తెలుస్తాయో అప్పుడే అర్థం అవుతుంది. అది తెలుసుకోవాల్సింది మనం. Thus I conclude this video with a positive note. Stay blessed. Have a blissful life. May the Guru's grace be with all and global citizens. Have a nice day ahead. In my next video, I will be talking about Purusha aspect and the Prakriti aspect as well in much more details. ఉచ్చిష్ట భారత. హ్యావ్ ఎ నైస్ డే అహెడ్. యాజ్ అ పార్ట్ ఆఫ్ నోట్ అండ్ డిస్క్లైమర్, ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ రైట్ ఆర్ రాంగ్, కైండ్లీ ఫర్గివ్ మీ. ప్లీజ్ డూ లెట్ మీ నో, ఐ విల్ కరెక్ట్ దెమ్. ఎక్కడైనా తప్పులు ఒప్పులు చెప్తే కనుక దయచేసి నేను క్షమిస్తే క్షమించండి. నాకు తెలిసింది కొంత, తెలియని ఎక్కువ ఉన్నాను. అయినా సరే నాకు తెలిసినంత చెప్పాను నేను. తప్పులు ఉంటే కనుక నా ఈమెయిల్ అడ్రస్ కానీ నా ఫోన్ నంబర్ కనెక్ట్ చేయాలి. చెప్పండి. ఉచ్చిష్ట భారత. శ్రీ గురుగురు నమ. హ్యావ్ ఎ నైస్ డే అండి.